హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో పెట్రోల్ డీజిల్ ధరలపై మరొక కీలక అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈవిడనెస్ ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్రోల్ ధరలపై భాజపా వైకాపా డ్రామా సిపిఐ రాష్ట్ర కథ కార్యదర్శి విమర్శ ఇక్కడ చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు కేంద్రం ముక్కుబడిగా వీటి ధరలు తగ్గించి చేతులు దురుపుకుందని విమర్శించారు ఆదివారం విజయవాడలో రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు నాడు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ దక్షిణ భారతదేశంలోని ఏపీలో అత్యధికంగా ఇంధన ధరలు ఉన్నాయంటూ శాసనసభలో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు ఇప్పుడేమో ధరల పెరుగుదలపై దాటవేత ధోరణిలో వ్యవహరిస్తున్నారని చెప్పారు రాష్ట్ర సంపదను ఇష్టానుసారంగా కార్పొరేటర్లకు అప్పగిస్తున్నారని ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని వివరించారు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు వివరణ ఇచ్చి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ నెలకు పద్నాలుగున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చదువుతాను కూడా క్లియర్గా తెలియజేశారు సో ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి తగ్గింపు కోసం పద్నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమం అయితే చేయనుందనమాట అక్కడ సిపిఐ సిపిఐ అయితేనే సో చూడాలి మరి ఈ ఉద్యమం ద్వారా అయితే తగ్గిస్తారో లేదో అనే దానికి సంబంధించి సో ఫాలో అవుతుంది ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను ఈ విడిన వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి